యువతకు క్రీడలపై ఆసక్తి నైపుణ్యం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ తెలిపారు. యువతను ప్రేరేపించి క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి టార్చ్ రిలే ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభించగా జిల్లా కేంద్రానికి మంగళవారం చేరుకోగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి జెండా ఊపి సీఎం కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఎం రామదాస్, యువతి యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం సార్. ఈరోజు ఆ గౌరవ సీఎం గారు అక్టోబర్ 2న ఎల్బీ స్టేడియంలో లాంచ్ చేసిన టార్చ్ ఈరోజు సిరిసిల్ల జిల్లాకు చేరుకోవడం జరిగింది. సీఎం గారి ఆలోచనలో ముఖ్యంగా ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే క్రమంలో గ్రామం నుంచి పట్ల మాణిక్యాలు వెలగాలి, దానిపైన అవేర్నెస్ రావాలి, అలర్ట్నెస్ రావాలని సీఎం గారు అక్టోబర్ 3న ఎల్బీ స్టేడియంలో టార్చ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది ఈరోజు 11 తిరిగి ఈ మాణిక్య జగత్తులో కంప్లీట్ చేసుకొని ఈరోజు సిరిసిల్ల జిల్లా శ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. చాలా ప్రోగ్రామ్ జరిగింది.